అయితే సరే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘము చిన్నమంద భయపడకుడి ఇరుకు మార్గమున ప్రవేశించుడని చెప్పాడు. కొంతమంది సంఘము తయారయ్యారు లోకములో నుండి. లోకములో ఎంతమంది యేసును నమ్మని వారు ఉండిపోయారు అట్లనే. ఇప్పుడు యేసును దేవునిగా అంగీకరిస్తున్నటువంటి వారందరూ కూడా బోధలోనికి, ఏక బోధలోనికి, క్రీస్తు బోధలోనికి వస్తారా? లేదా ఇప్పుడు యేసు దేవుడని నమ్ముతున్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఏక బోధలోనికి వచ్చి ఇంకో కొంతమంది రాకుండా అట్లనే ఉండిపోతారా? అట్లా కాదు, అట్లా కాదు. ఇప్పుడు యేసు క్రీస్తు మాత్రమే నా రక్షకుడు, లోకరక్షకుడు అని గ్రహింపగలిగిన వాళ్ళందరూ వాళ్ళు నమ్మవలసిన ఎసెన్షియల్ విశ్వాసాలలో కూడా ఏకత్వం పొంది తీరుతారు తప్పకుండా. ఓకే, ఎవరైతే రావడానికి, ఏకత్వంలోకి రావడానికి, సత్యములోకి రావడానికి ఇష్టపడరో అక్కడ జల్లడ పట్టడం జరుగుతుంది. వీళ్ళందరూ అంత్యకాలంలో జరిగే ఆ జల్లింపు కార్యక్రమంలో గింజలు రాలిపోయి అబద్ధ క్రీస్తు యొక్క వధు సంఘంలో చేరిపోతారు. ఓకే, మహాబబులోని వేషలో చేరిపోతారు. సత్యము అనేది ఇష్టం లేని వాళ్ళందరూ ఆ మోసపోయి వాళ్ళు ఆ నకిలీ క్రీస్తు నమ్ముతారు. దేవుడే వారి మీదకి ఈ శిక్షను పంపిస్తాడు అని ఉంది. 2 థెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అది సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వాళ్ళు అంటే సత్యమందు ప్రతిష్ట చేయబడాలి. ఒకటే సత్యం ఉంటుంది కానీ ఎన్ని సత్యాలు ఉండవు. మనం పరిశీలన చేసుకుని వాక్య కాంతిలో పరీక్షించుకొని పరిశోధన చేసి ఏది సత్యమో అది నమ్ముదా అనే ఇష్టం లేనోళ్ళు వాళ్ళందరూ అబద్ధాన్ని నమ్మునట్టు దేవుడే వాళ్ళను మోసం చేసే శక్తిని వాళ్ళ మీదకి పంపిస్తాడు. ఇదే శిక్ష అని రాయబడి ఉంది. అందుచేత దేవుని ప్రణాళిక ప్రకారం అందరినీ సత్యబోధలోకి తెచ్చే పరిశుద్ధాత్మ కార్యానికి లోబడిన వాళ్ళందరూ క్రీస్తు ప్రభు యొక్క వధువు సంఘం అవుతారు. ఓకే, ఆ సంస్కరణ ఇష్టం లేని అహంకారులందరూ కూడా అబద్ధ క్రీస్తు వధువు సంఘంలో అంటే మహాబబులోని వేషలు చేరిపోతారు. బైఫర్కేషన్ అవుతుంది. ఓకే, అంటే అప్పటి వరకు సత్యంలో ఇష్టపడేవారు, సత్యాన్ని ఇష్టపడేవారు అందరు కూడా ఇప్పుడు కలిసి అట్లనే కొనసాగుతారు. గోధుమల గురుగులు అంటే అవే మరి. ఓకే, కోత యుగ సమాప్తి ఎంత దాకా వాళ్ళు కలిసే పెరుగుతారు. గోధుమల గురువు అంటే ఎత్తబడే వాళ్ళు, విడవబడే వాళ్ళు కలిసే పడుకుంటారు, కలిసే రోకలు విసురుతారు, కలిసే పొలం దున్నుతారు. ప్రభు చెప్పారు కదా, అవును, వాళ్ళ కార్యకలాపాలు, సహవాసము, భోజనం, తిండి, పడుకోవడం అన్ని కలిసే అవుతుంటాయి. సమాజం కలిసే ఉంటుంది. అందులో సత్య సంబంధులు ఆఖరిన వేరు చేయబడతాయి. ఓకే.